జై శ్రీరామండి మనము ఈరోజు సాయి సచరిత్రలోనివి సత్యము ఏంటి అసత్యాలేంటి ఏంటి మనము కొద్దిగా వి విశీకరించుకుందాము ఇది ఇప్పుడు చెప్పోయే విషయాలు సాయి సచరిత్ర ఇది సాయి సంస్థాన వాళ్ళు ముద్రించిన ఇది రెండు వందల ఇరవైలో ముద్రించారు ఇరవై తొమ్మిదో ఏడుసినది రెండు వందల ఇరవై సంవత్సరం ముద్రించారు ఇరవై తొమ్మిదో ఏడుచినది దీ ఈ యొక్క గ్రంథంలోటి మనము ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం సత్యం ఏమిటో అసత్యం ఏమిటో వివరిస్తాము పేజ్ నెంబర్ ముప్పై మూడు మూడు పేజ్ నంబర్ మూడు వందల మూడు అక్కడ బాబా వంటపాత్ర అనే శీర్షికలో ఏమని రేపడిందంటే అన్నము ఉడికినదో లేదో అని పరీక్షించుటకు మరుగుచున్న దేశాలు చేయి పెట్టి కలుపుచుండేవారు వారు ముఖము నందు భయచిహ్నములు కానీ చేయి కాలునట్లు కనిపించేది కాలుచున్నట్లు కనిపించేది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలీచే ఆరగింపు పట్టించేవారు దీన్ని ఈయన ఆ యొక్క మరుగుచున్న దేశాలు చేయి పెట్టి కలిపితే చేత్తో కలిపాడంట అదే గరిటె గరిట లేకుండా చేత్తోనే కలిపాడు ఆయనకి ఏమీ కాలేదంట ఆయన కాలినట్లు ఆయన యొక్క ముఖంలో కూడా ఇది కనపడదంట కాలినట్లు అనమాట కాబట్టి ఆయన మహిమ ఉన్నది మహిమ గలవాడు అని చెప్పేసేసి ఈ విషయాన్ని తర్వాత ఈ సాయిబాబా గురించి సినిమాల్లోనూ తర్వాత సీరియల్స్లోను చూపెట్టి బాగా ప్రచారం చేశారు ఈయన యొక్క మహిమాన్వితుడు సాయిబాబా దేవుడు అని చెప్పేసి ప్రచారం చేశారు మనము ఇదే గ్రంథంలో ఈ విషయం కరెక్టా కాదా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇంకొక విషయాన్ని గురించి ఆ గ్రంథంలోని విచారిద్దాం పేజ్ నంబర్ అరవై తొమ్మిది బాబా సర్వంతర్యామి అని ఉంది బ బాబా సర్వంతర్యామి తర్వాత కారుణ్యము అనే శీర్షికలో మనము ఒక విషయాన్ని గమనిస్తాము పేజ్ నంబర్ అరవై తొమ్మిది అక్కడ ఏమని రాయబడిందంటే దీపావళి పండుగ ముందు రోజున బా బాబా దుని వద్ద కూర్చుండి చలి కా కాచుకొనుచు దునిలో కట్టెలు వేయిచుండడు వారు దుని బాగుగా మండుచుండెను కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిచ్చలముగా ఉండిపోయి మంటలకు చేయి కాలిపోయాను మాధవుడని నౌకరును మా మాధవుడని నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడివి మాధవరావు దేశపాండే బాబా నడుము పట్టుకుని బలముగా వెనుకకు లాగెను దేవా ఇట్టేల చేసిదిరి అని అడిగిరి బాబా మరేదో లోకమున్నట్లు బాబా స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి శ్రీతని బిడ్డను ఒడిలో నుంచుకొని కొలిము నుదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలుములోబడను వెంటనే నా చేతిని కొలిములోనికి దుర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రచింపబడను అన్న విషయము నాకు ఆనందం కలుగు చేయుచున్నది అని జవాబిచ్చాడంట ఈ విషయాన్ని మనం మళ్ళీ ఓసారి కొద్దిగా వివరణగా చదుదామి దీపావళి ముందు రోజు బాబా దునివద్దా చలి కాచుకొని చూ దునిలో కట్టెలు వేయించు అంటాం మన వాళ్ళు ఏమంటారు అంటే అది హోమగుండం అది అని దాన్ని వర్ణిస్తూ ఉంటారు హోమగుండంలో ఎవరైనా చలి కాచుకుంటారా కట్టెలు పెట్టి కాబట్టి దీన్ని మన వాళ్ళు హోమగుండంగా చిత్రీకరిస్తున్నారు ఎందుకంటే కవర్ చేయాలి కాబట్టి కొంతసేపు అయిన తర్వాతగా హఠాత్తుగా కట్టెలకు మారి చేతిని దునిలో పెట్టి నిచ్చలంగా ఉండిపోయి ఇని వివరణ ఏమి ఆ యొక్క ఆ కొలిములో అబ్ అమ్మాయి బిడ్డ పడి పడిపోతుంటే హఠాత్తుగా నేను చేయి పెట్టి తీసాను కాబట్టి కాలిందంటాడు మరి వెంటనే తీయాలి కదా మరి ఆ దినులో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు అట్లే ఉండిపోయినా అండి దిండ్లో పెట్టేసేసి మంటలకు చేయి కాలిపోయాను అలాగే పెట్టి ఉండేవాడు ఉన్నట్లయితే బిడ్డను ఎలా కాపాడినట్లు బాబాగారి చేయితో పాటు బిడ్డ కూడా కాలిపోతుంది కదా మరి మంటకు చేయి మళ్ళీ అలాగే పెడితే కాలిపోదాం మరి వెంటనే తీయాలి కదా కా బిడ్డను రచించే ఉద్దేశం ఉంటే వెంటనే చేయి తీయాలి మంటలో పడింది చేయి దూచాడు వెంటనే తీయాలి కదా మళ్ళీ అలాగే ఎందుకు పెట్టాడు అది కూడా మాధవడని నౌకరును మాధవరావు తీసుకోవాలని దీన్ని చూసి వెంటనే బాబా పరిగెడరి వెంటనే పరిగెత్తి అది చూసి మాధవరావు తీసుకోడంటే బాబా నడుము పట్టుకొని బలముగా వెనుకలేగను ఆ నడుము పట్టుకొని మనిషినే వెనక్కి లాగేదాకా చేయి అట్లే పెట్టాడంట మరి రచించే నిజమైది రచించేవాడు అలా అట్లే పెట్టి ఉంటాడో మరి ఇది ఎంతవరకు సమంజసం మరి మరి ఇక్కడ చేయి కాలేదంట మరి ఇంత ముందు విషయంలో ఆ దేశాలో చేయిబెట్టి తిప్పితే ఇక్కడ ఎలా కాలి కాలింది మరి ఇది ఎలా నమ్మాలి దేశాలు చేపెట్టి తిప్పాడన్నది ఎలా నమ్మారు మరి ఇక్కడేమో చేయబెడితే కాలేదు అక్కడ కాలేదు మహిమాన్యుడు మహిమ అనేది మహిమాన్యుడు అయితే అక్కడ మహిమనే ఉండాలా ఇక్కడ మహిమనే ఉండాలి కదా మరి ఆ మహిమ ఎక్కడికి వెళ్ళింది మరి ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది మరి ఈ రాసే కన్నా జ్ఞానం ఉండాలి కదా ఈ గ్రంథం రాసినా ఆయన అరే ఇక్కడ ఇలా రాస్తున్న మహిమ చూపిస్తున్నాము మళ్ళీ ఇక్కడ కాలేదని రాస్తే బాగుండదు కదా అని కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా దేవా ఇట్ల చే ఇట్లా ఏలి చేసి అని అడిగితే ఆయన ఈ కథ చెప్పాడు చాలా దూరంలో ఒక కమ్మరిస్తే బిడ్డలో ఉంచుకొని ఆ భర్త పిలిస్తే ఆమె మైమర్చిపోయి లేచిందంట ఆ బిడ్డ కాలిపోయిందంట మరి ఎలా కాలిపోయిందో మరి ఆ ఎక్కడ పోయిందో మరి ఈ రాసిన వాళ్ళే చెప్పాలన్నమాట ఏమంత ఆయన ఈ బాబా యొక్క మహిమల గురించి రాశాడు ఆయన బిడ్డ పడిపోయేదాకా మరి ఈయన ఏం చేస్తున్నట్లు ఈయన ఎంతమంది ఇలా కాపాడతాడు ప్రపంచంలో చాలామంది పడుతూ ఉంటారు మధ్య మంటలు పడుతూ ఉంటారు తర్వాత బండి కింద పడుతూ ఉంటారు ఇలా ఎంతమందిని కాలి కా కాపాడదానికి పోయి తను కూడా అలా చేతులు విరగొట్టుకోవడము కాళ్ళు విరిగొట్టుకోవడము శరీరం కాల్చుకోవడం ఎలా చేస్తాడు మరి పోనీ ఆమె ఏమైనా భక్తురాలని అక్కడ చూపెట్టారా భక్తురాలు కూడా కాదు చాలా దూరంలో అది కూడా ఉంచుకొని అంతలో భర్త పిలిచినాడు అక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరిశ్రీ తన బిడ్డను ఉలో ఉంచుకొని కొని ముందు చాలా దూరంలో అంటే అది కూడా ఆమె భక్తురాలు అని కూడా చెప్పలేదు ఇక్కడ వాళ్ళు భక్తురాలు అంటే లేదా భక్తురాలను మాత్రమే కాపాడుతాడు మిగతా వాళ్ళని కాపాడు అని చెప్పొచ్చు అనమాట పోనీ ఆ యొక్క కాపాడేవాడు మరి అంతవరకు ఏం చేస్తున్నాడు మామూలుగా ఒక క్రికెటరు బ్యాట్స్మెన్ బాల్ కొడితే అది కింద పడే లోపల డై కొట్టి పట్టుకుంటాడు ఎందుకంటే కింద పడితే దానికి ఫెయిల్యూర్ అయిపోతుంది కాబట్టి ఫౌల్ అయిపోతుంది కాబట్టి పైన కింద పడకనే నేలకు టచ్ కాకనే పట్టుకుంటాడు మరి ఇక్కడ ఈయనకి సర్వంతర్యామి కదా మరి ఇరవై తొమ్మిది పేజీలు సర్వంతర్యామి సర్వ సకల ప్రాణులు నేను ఉంటానని చెప్పాడు కదా ఇరవై తొమ్మిది పేజీలు మరి ఆ విధంగా మరి ఈయనకి తెలి ముందే తెలుసు కదా ఆమె లేస్తుందని చెప్పేసి కానీ లేచినప్పుడన్నా వెంటనే అగ్గిలో పడకముందే పట్టుకో పట్టుకోవచ్చు కదా మరి ఎందుకు ఆయన అగ్గిలో పడదక్క ఉండి అగ్గిలో పడ్డ తర్వాత ఎందుకు దూర్చాడు మరి ముందే పట్టుకుంటే ఆ బిడ్డను రచించేవాడు ఈయన చీకుడు కాలింటిది కాదు కదా మరి ఈయన మళ్ళీ రచించేవాడు మై మర్చిపోయి ఎక్కడో ఏదో లోకములో ఉండి అట్లే ఎందుకున్నాడు మరి ఇవన్నీ ఊరికే పారాయణ కదా చదివితే కాదు ఇవన్నీ కొద్దిగా మైండ్ పెట్టి చదివితే ఇది నిజమేంతో అబద్ధం ఎంతో అనేది కూడా తెలుస్తుంది ఇంకా మనము ఒకసారి ఈ యొక్క కొలిమి స్ట్రక్చర్ గురించి మనము విచారిస్తాము పూర్వకాలము కొలిములు కొలిములు అని ఉండేటివి ఎందుకంటే ఇనుపు సామాను తట్టే ప్రదేశం అది ఇప్పుడు కొలిములు అంటే దానికి ఇలా యంత్రాలు వచ్చాయి కాబట్టి గరగర తిప్పేటం ఇది జరిగింది పంతొమ్మిది వందల ఇరవై అప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే ఇది పంతొమ్మిది వందల పది ఆ కాలంలో ఈ యంత్రాలు లేవు అనమాట అప్పుడు మన మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఓ పల్లెల్లో ఉంటే కొలిమితిత్తులు అని చెప్పేసి పెద్దగా చెక్కలతో ఉంటుంది చుట్టూ లెదర్ రెండు మూడు అరలు ఉంటాయి ఆ యొక్క చెక్కలతో దానికి బ్యాక్ సైడ్ పో మొత్తము లెదర్తో ఇది చేసి ఉంటారు కింద ఒక రంధ్రం ఉంటుంది దాంట్లో పైకి లాగినప్పుడు ఆ గాలి లోపల పోతుంది మళ్ళీ వదిలినప్పుడు అది బ్లాక్ అవుతుంది ఆ గాలి బయటకు వస్తుంది అగ్గి అగ్గికి మండేదానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా తయారు చేసి ఉంటే దాన్ని పైకి కిందికి ఊదుతూ ఉండాలన్నమాట దానికి ఒక పొడవాటి కట్టి కట్టింటారు ఆ యొక్క ఆ యొక్క సామాన్లు ఇనుప సామాన్లు వేడి చేసి తట్టే కొలిమి ఒక చోటు ఉంటే ఇది దాదాపు ఒక మూడు మూడు అడుగులు నాలుగ నాలుగు అడుగుల దూరంలో ఉంటుంది అనమాట ఈ యొక్క కట్టి పొడవాటి కట్టి పట్టుకొని పైకి కిందికి పైకి కిందికి లాగుతూ ఉంటారు అది దాని యొక్క స్ట్రక్చర్ అనమాట కులిం అంటే కాబట్టి ఆ లేచినా అమ్మాయి ఊదే అమ్మా ఊదే ఆమె లేచినా కూడా అగ్గిలో పడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మూడు అడుగులు నాలుగు దూరం ఉంటుంది కాబట్టి అగ్గిలో పడ్డానికి ఆస్కారం లేదు మరి అది ఎలా పడింది అగ్గిలో మరి ఆమె లేస్తాను అగ్గిలో పడింది అంటే అంత అంత లేస్తాను అగ్గిలో పడేంత దగ్గర ఉంటే ఆ కొలిమి తట్టేవాడు సామాన్లు తట్టేవాడు ఏ విధంగా దా అంత దగ్గర ఉంటే మనిషి కాబట్టి దగ్గర ఉండనివ్వరాలు ఎందుకంటే ఆ ఇనుపు సామాన్లు ఎగిరి వస్తాయని చెప్పేసి ఎవరిని దగ్గరుండి దూరం దూరం ఎల్లు అంటుంటారు మేము ఎందుకంటే మేము పిల్లప్పుడు చూసాం కాబట్టి ఆ యొక్క స్ట్రక్చర్ అది అది మా మా తల్లిగారు మా త మా వాళ్ళు తడుతూ ఉంటే మేము ఊదేదానికి పోయేవాళ్ళము అది ఎంత దూరం ఉంటుంది ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్ అంతా మాకు తెలుసు మరి ఈయన కొలిమిలో ఊదుతూ ఉంటే మా భర్త పిలిస్తే వెంటనే లేచింది దాంట్లో అగ్గిలో పడిందంటే ఎలా నమ్మాలి మరి ఇది కొద్దిగానా కొద్దిగా ఆలోచన చేయాలి ఏంటి ఏం చెప్తున్నాడు ఏం కథ అని చెప్పేసి మరి ఇక్కడ మహిమ ఎక్కడ పోయింది బాబా మహిమ ఎక్కడ పోయింది ఆ బిడ్డని కాపాడేవాడు మళ్ళీ అంతసేపు దాంట్లో పెట్టి మైమర్చిపోయి ఉంటే బిడ్డ యొక్క శరీరం కూడా కాలిపోతుంది కదా మరి ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఆయనకి వెంటనే చేయి తీసి కాపాడినచ్చు తర్వాత కింద పడే లోపల పట్టుకుండొచ్చు ఇన్ని అవకాశాలు పెట్టుకొని దాన్ని దాంట్లో చేయి పెట్టేసేసి ఊరికే ఓ మనిషిని ఎనికి లాగేదాకా ఎందుకు ఊరుకున్నాడు మరి అది ఆ బాబాకే తేలాలా ఇది రాసిన ఆయనకే కాబట్టి ఇలాంటి సత్యసత్యాలంగా ముందు ముందు మనము విచారించుకుందామి ఇందులో ఏమాత్రము మహిమ కనపడడం లేదు ఎందుకంటే ఆ ఉడికిన దేశాలు చేపెట్టి తిప్పేవాడికి చేయగలనప్పుడు ఆ మహిమ ఇక్కడెక్కడ పోయింది మహిమ ఈ మహిమ ఎందుకు పనిచేయడం లేదు మరి ఈ విషయాలు కొద్దిగా ఆలోచన చేయండి చదివేవాళ్ళు ఊరికే గుడ్డిగా దేవుడని దేవుడని చదవడం కాదు దాంట్లో ఏం రాశారు ఏం కథ దాన్ని అర్థం చేసుకోవాలి ఇది విషయమో మళ్ళీ ముందు ముందు చాలా విషయాలు ఉన్నాయి అవి మా తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం జై శ్రీరామ్